ఇంతకుముందు మీరు మనం పార్ట్ వన్ పార్ట్ టూ చూసాం అవునండి, అందులో కూడా అందులో ఇంకా స్పెసిఫిక్ గా అనమాట, వి విల్ టార్చర్ యూ అంటిల్ యూ కమిట్ సూసైడ్ అని చెప్పి నన్ను థ్రెటన్ చేశారు ఇంటర్నెట్ క్రికెట్ ఫోరమ్స్ మీద అనమాట. అనమాట అవును, దాంట్లో కూడా వీడియోలు కూడా మనం బీటికి చేద్దామండి. ఇదండి టార్చర్ సాఫ్ట్వేర్, ఇట్లా వాళ్ళు ఎలా ఎలా అంటే టార్చర్ ఎలా చేస్తారు అనేది ఒక డయాగ్రామ్ లా చూపిస్తున్నారు. అవునండి, ఓకే సార్. ఇది యాక్చువల్గా సాఫ్ట్వేర్ అనమాట, ఎగ్జాంపుల్ అనమాట. సో మనం ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, వన్స్ దే లింక్ అవర్ బ్రెయిన్స్ టు దేర్ సూపర్ కంప్యూటర్స్ రైట్, దే కెన్ వీఆర్ అవర్ బ్రెయిన్స్ అండ్ బాడీస్ ఆర్ ఎట్ దేర్ ఫింగర్ టిప్స్ అనమాట. వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారి మనం బ్రెయిన్ ని కనెక్ట్ చేసామంటే బాడీలో ఉన్నటువంటి మొత్తం పార్ట్స్, మొత్తం వాళ్ళ ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తే అది మనం చెయ్యాలి, అంతే కదండి? అంతేనండి. వాళ్ళు ఏం చేస్తే అది చేయాలి, మనం పప్పెట్స్ గా పప్పెట్స్ లాగా యూజ్ చేసుకుంటాం, రిమోట్ గా ఆపరేట్ చేయగలరు అనమాట. ఇది సాఫ్ట్వేర్ అనమాట. ఇది చూడండి, ఈ పారానోయా, ఫియర్, పెయిన్, కన్ఫ్యూజ్, నాజియా, మెమరీ, ప్యానిక్, స్లీప్ అటాక్, లెథర్జీ, సెక్షువల్ సూయిసైడ్, ఇట్లా మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐ డేనా ప్లస్ అని అనమాట. రిగార్డ్లెస్ ఆఫ్ అవర్ ఫిజికల్ లొకేషన్ వాళ్ళు ఆ కంప్యూటర్ దగ్గర ముందు కూర్చుని మనని టార్చర్ చేయగలరు అనమాట రిమోట్ గా. ఓకే, ఇవన్నీ మనకి ఎక్స్పీరియన్స్ అయ్యేటట్టు చేయగలరు. పారానోయా ఏదంటే అదనమాట, నాజియా, అలాగే కన్ఫైన్, కంట్రోల్, టార్చర్, ఎక్స్పెల్, టెర్మినేట్, హరాస్, డిసిప్లిన్, రకరకాలుగా మన్ని వాళ్ళ కేటగిరీస్. ఒక యాప్ వాళ్ళు అంటే ఏ రకంగా చేయాలి ఇంటర్నెట్ కూడా, అందులో కూడా మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. టార్చర్ చేయాలా, టెర్మినేట్ చేయాలా, హెరాస్ చేయాలా, డిసిప్లిన్ చేయాలా, కంట్రోల్ చేయాలా, కన్ఫైన్ చేయాలా, అట్లా అనమాట. ఇది డార్పా అనమాట. ఓకే, సో ఐడెంటిఫై, ఇది డార్పా అంటే అమెరికన్ గవర్నమెంట్ రీసెర్చ్ ఆర్మ్ అనమాట. ఈ డార్పా అనే వాళ్ళు అమెరికన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీకి వీళ్ళు వెపన్స్ రీసెర్చ్ చేస్తారనమాట. రీసెర్చ్ చేసి ఆ వెపన్స్ డెవలప్మెంట్ కి ఇస్తారనమాట, ఈ లాక్హీడ్ మార్టిన్ కి వాటికి అనమాట. వీళ్ళు రీసెర్చ్ అనమాట. సో ఇట్లా అనమాట. సో వాళ్ళు మన బ్రెయిన్ మనకి రిమోట్ గా కంట్రోల్ చేసి ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ అయ్యేటట్టు చేయగలుగుతారు. ఎట్ దేర్ ఫింగర్ టిప్స్ అనమాట. అవర్ బాడీస్ అండ్ బ్రెయిన్స్ ఆర్ కంప్లీట్లీ కంట్రోల్ బై దమ్ అనమాట. అట్లా నిజంగా ఎన్ని చూస్తుంటే భయం వేస్తుంది కదా తరుణ్ గారు. అవునండి, నిజంగా అంటే వాళ్ళు చూడండి ఎంత, అంటే ఏ రకంగా కూడా అంటే కంట్రోల్ చేయాలా, టార్చర్ చేయాలా, లేదా టెర్మినేట్, ఇది కూడా డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే కొంచెం లైట్ టార్చర్, లైట్ టార్చర్, ఊరికే డిసిప్లిన్ చేసి వదిలేయడం. హరాస్మెంట్ అనేవి హరాస్ చేయడం, లేదా టెర్మినేట్ చేయడం అంటే చంపేయడం. అట్లా నిజంగా ఎన్ని ఎన్ని ఒకటి చూస్తుంటే భయం వేస్తున్న పరిస్థితి, అంటే ఏంట్రా బాబు ఏం జరగబోతుందని. సరే, ఇక్కడ చూసారా, యాక్టివిస్ట్, ట్రబుల్ మేకర్, విజిల్ బ్లోవర్, వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. ఓకే, వీడు యాక్టివిస్టా, లేకపోతే ట్రబుల్ మేకరా, విజిల్ బ్లోవరా, ఓకే, ఎవరిని ఏం చేయాలనేది కూడా టార్గెటెడ్ ఉంటది అంత అనమాట. థాట్, రియాక్షన్, హియరింగ్, విజువల్, అన్నింటినీ వాళ్ళు ఎఫెక్ట్ చేయగలరు అనమాట. ఓకే, మొత్తం ఏమేమి చేయకూడదు కూడా, ఎవ్రీథింగ్ అనమాట. ఇట్లా అనమాట. నిజంగా సార్ భయం వేస్తుంది. ఫ్యూచర్ అంతా ఇది, ఇది ఫ్యూచర్ అండి, ఇట్స్ కమింగ్ వెరీ సూన్. ఓకే, మేము ఆల్రెడీ విక్టిమ్స్ అనమాట, టార్గెటెడ్ ఇండివిజువల్స్ అంటారు. ఓకే, ఇలాగే అంటే తరుణ్ రావి గారు ఎలా అయితే టార్గెటెడ్ విక్టిమ్ అయ్యారో, మనలో కూడా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి చేసే అవకాశం ఉంటది కాబట్టి ఉంటదని చెప్తున్నారు. ఓకే సార్, అంటే అసలు ఏంటి సార్ మొత్తం టోటల్ గా చూస్తే మీరు పడ్డ ఏదైతే మిమ్మల్ని టార్గెట్ చేశారు, వాళ్ళు ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది చాలా చక్కగా వివరించారు. అసలు ఏంటి మనం ఏం ఎలా ముందుకెళ్ళాలి, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎలా ముందుకెళ్ళాలి, మనం మనల్ని ఎలా కాపాడుకోవాలంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇప్పుడు మనని మనలో ఇప్పుడు మన మనని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ముందు నమ్మాలి కదా, జనాలు ఫస్ట్ నమ్మాలి, పబ్లిక్ ఫస్ట్ పబ్లిక్ నమ్మాలంటే. ఇప్పుడు ఎంత చెప్తున్నా గానీ, ఇన్ని చూపిస్తున్నా, ఇన్ని మనం చూపించినా గానీ వాళ్ళకి ఎక్కడో సార్ అనుమానం, ఏంటి ఇద్దరు పిచ్చోళ్ళ గురించి ఏదో పిచ్చోళ్ళు ఒక పెద్ద బోర్డు పెట్టి ఏదో సార్ మాట్లాడుకుంటున్నారు అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటా పరిస్థితి. ఎగ్జాక్ట్ ఏం చెప్తారు, అదే ప్రాబ్లం అనమాట. పబ్లిక్ కి అవేర్నెస్ లేదు, ఇప్పుడు చెప్తే అర్థం చేసుకునే కెపాసిటీ కూడా లేదనమాట. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఏంటంటే దే జంప్ టు కన్క్లూజన్స్ ఇమీడియట్లీ బేస్డ్ ఆన్ దేర్ ప్రీ కన్సీవ్ నోషన్స్ అనమాట. సో వాళ్ళకి ఈ టెక్నాలజీస్ ఉన్నాయని కనీసం ఊహించని కూడా ఊహించలేరు. సో అందుకని నేను చెప్పేది ఇమీడియట్ గా వాళ్ళు దే కన్క్లూడ్ దట్ ఐ హావ్ సమ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కన్స్పిరసీ థీరీస్, అట్లా అనమాట. అది ప్రాబ్లమ్. సో ఇప్పుడు నాలాంటి విక్టిమ్స్ చాలా మంది ఉన్నారు, ప్రతి కంట్రీలోనూ ఉన్నారు, టార్గెటెడ్ ఇండివిజువల్స్. ఇండియాలో కూడా ఇండియన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఎప్పుడు అసలు అమెరికా వెళ్ళలేదు అనమాట. దే ఆర్ స్టిల్ బీయింగ్ టార్చర్డ్ రిమోట్లీ అనమాట, విత్ ఆల్ దీస్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్, బ్రెయిన్ కంట్రోల్ వెపన్స్, ఏఐతో అనమాట. బెంగళూరు, ఢిల్లీ, బాంబే అట్లా ఉన్నారనమాట. హైదరాబాద్ లో కూడా ఇక ముగ్గురు ఉన్నారనమాట. ఓకే, అంటే సార్ వాళ్ళ టార్గెట్ ఏదైతే ఉందో, ఎవరు వాళ్ళ టార్గెట్,
అంటే ప్రతి ఒక్కళ్ళ టార్గెటా, లేకపోతే తరుణ్ రావి లాంటి ఎవరైతే కొంచెం ఇంటలెక్చువల్స్ అలాంటి వాళ్ళ, వాళ్ళ టార్గెట్ ఎవరైనా కావచ్చా? అంటే ఏం చెప్తారు, ఎలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు అని చెప్తే ఏం చెప్తారు? ఇప్పుడు ఎలా అంటారు అంటే అది అది ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అండి, బట్ చెప్తాను. ఇప్పుడు విజిల్ బ్లోవర్ బ్రయన్ కాఫ్రన్ అని ఉన్నాడు కదా, అతను చెప్పాడు 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ అండి. సియాటిల్లో వాళ్ళు ఈ హోమ్లెస్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు, వాళ్ళని టార్చర్ చేశారు సియాటిల్లో అని చెప్పి చెప్పాడు అనమాట. అలాగే అతను కూడా ఇంకో వేరే వీడియోలో చెప్పింది ఏంటంటే, దే యూజువలీ టార్గెట్ పీపుల్ హూ ఆర్ వెరీ హైలీ ఇంటెలిజెంట్ అండ్ పీపుల్ హూ హ్యావ్ సమ్ ఎక్సెప్షనల్ ఎబిలిటీస్ అండ్ హూ ఆర్ ఆల్సో నాలెడ్జిబుల్ అబౌట్ ఆల్ దీస్ టెక్నాలజీస్ అండ్ హూ ఆర్ రీసెర్చింగ్ అబౌట్ దీస్ టెక్నాలజీస్ అని చెప్పి చెప్పాడు అనమాట. కానీ ఆయన చెప్పింది అది 7 ఇయర్స్ బ్యాక్ చెప్పాడు. కానీ నేను చెప్పినట్టు వాళ్ళు ఒరిజినల్గా ఏంటంటే, వాళ్ళు గినీపిగ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దే బేసికలీ సెలక్షన్ క్రైటీరియా ఏంటంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, రిలీజన్స్, కల్చర్స్, కంట్రీస్ అట్లా అనమాట, ఎథ్నిసిటీస్ అట్లా. కానీ ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నారంటే వాళ్ళు ఆ ఎక్స్పెరిమెంట్ స్టేజ్, ప్రజెంట్ అమెరికా ఏ స్టేజ్ లో ఉంది, ఏఐకి సంబంధించి అంటే చెప్తారు. ఇప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ స్టేజెస్ అన్ని పాస్ట్ లో అయిపోయినాయి అనమాట, 20 ఇయర్స్ బ్యాక్ అయిపోయినాయి. అసలు మనం రాని దగ్గరదే వాళ్ళు ఎప్పుడు చేస్తారు, చేస్తారు. ఇప్పుడు దే ఆర్ ఆల్రెడీ అట్ ఎ స్టేజ్ వేర్ ఆల్ దే హ్యావ్ టు డూ ఇస్ ప్లగ్ అండ్ ప్లే అంతే. ఆల్ దే హ్యావ్ టు డూ ఇస్ లింక్ ద హ్యూమన్ బ్రెయిన్ టు ద సూపర్ కంప్యూటర్స్ అండ్ దట్స్ ఇట్, ప్లగ్ అండ్ ప్లే అనమాట. సో ద టార్చర్స్ ఆర్ ఆల్సో ఆటోమేటెడ్. మొత్తం అంతా ప్రోగ్రామ్ రెడీ అయిపోయింది, జస్ట్ వాళ్ళు ఏదైతే హ్యూమన్ బ్రెయిన్స్ ని కంప్యూటర్స్ కి ప్లగ్ చేసేసి ఆడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఆటోమేటెడ్ చేస్తారు అనమాట. టార్చర్ సాఫ్ట్వేర్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్ కెన్ టార్చర్ అస్ ఆటోమేటెడ్ అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్. సో ఫిజికల్ గా మాన్యువల్ గా చేయాల్సిన అవసరం లేదు. దే ఆర్ స్టిల్ డూయింగ్ ఇట్ మాన్యువల్లీ, దే ఆర్ టార్చరింగ్ పీపుల్, బట్ దే డోంట్ హావ్ టు డూ ఇట్ అనమాట. ఇట్స్ ఆల్రెడీ ఆటోమేటెడ్. ఓకే, ఏం చేద్దాం సార్? అంటే ఇండియన్ గవర్నమెంట్ కి కానీ, లేకపోతే మీరు ఎందుకంటే భారతదేశంలో పుట్టారు కాబట్టి ఈ కంటే మనం ఏమైనా చెయ్యాలి, మనకి ప్రజలకి ఏదైనా చెప్పాలి అంటే ఇది ఇప్పుడు మీ అంటే సార్ చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు నేను ఏదైతే అనుభవిస్తున్నానో ఒక 20 ఇయర్స్ తర్వాత కూడా మీరు అనుభవించే అవకాశం ఉంది, ఆ టైంకి నేను ఉంటానో ఉండకపోవచ్చును, బట్ ఇది ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి మనం జాగ్రత్తగా ముందుకెళ్ళాలి, దీనికి సంబంధించి గవర్నమెంట్స్ కానీ ఇండియన్ గవర్నమెంట్ దీనికి సంబంధించి చెప్పాలి అన్నట్టుగా ఏం చెప్తారు సార్? మీరు మీ మాటలతో వింటే వాళ్ళకి ఓకే. ఇప్పుడు ఈ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇమ్మీడియట్గా, ఎందుకంటే ఫ్యూచర్లో తీసేయచ్చు యూట్యూబ్ వాళ్ళు లేకపోతే సిఏ వాళ్ళు ఓకే ప్రెజర్ పెట్టి తీసేయచ్చు. అందుకని ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యూ నో, ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ ఎడ్యుకేట్ దమ్, టెల్ దమ్ దిస్ ఈస్ రియల్, దిస్ ఈస్ కమింగ్ సూన్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. దీన్ని సెన్షియంట్ వరల్డ్ సిమ్యులేషన్ అంటారు. ప్రతి హ్యూమన్ బీయింగ్ కి వాళ్ళ రెస్పెక్టివ్ డిజిటల్ అవతార్స్ వర్ క్రియేటెడ్ ఇన్ ఎన్ఎస్ఏ సూపర్ అండ్ క్వాంటమ్ కంప్యూటర్స్. సో దే ఆర్ లింకింగ్ అవర్ రియల్ వరల్డ్ అవతార్స్, అవర్ బ్రెయిన్స్ టు అవర్ డిజిటల్ అవతార్స్ ఇన్ దేర్ కంప్యూటర్స్ అనమాట. దాన్ని సెన్షియంట్ వరల్డ్ సిమ్యులేషన్ అంటారు, ఎస్డబ్ల్యూఎస్. సో ఇంకా ఫ్యూచర్ లో ఏంటంటే మ్యాట్రిక్స్ మూవీ రియల్ అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్లీ ఫ్యూచర్ కాదు, ఇప్పుడే రియల్ అయిపోయింది మ్యాట్రిక్స్ మూవీ. ఇప్పుడు ఫ్యూచర్ లో ఏంటంటే, ఇప్పుడు మనం డిప్రెషన్ గా ఉన్నప్పుడు కానీ, మనం సాడ్ గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే మనకి ఏమైనా పెయిన్ ఉన్నప్పుడు మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకుంటాం డిప్రెషన్ ఫర్ ఎగ్జాంపుల్. ఫ్యూచర్ లో ఏంటంటే ఆ డిప్రెషన్ ఆటోమేటిక్ గా మనం అమెరికన్ గవర్నమెంట్ కి ఒక 2000 రూపీస్ పే చేసాం అనుకోండి, వాళ్ళు ఇమ్మీడియట్ గా మన బ్రెయిన్ లోకి ఆ ఇమోషన్, ఆ డిప్రెషన్ ని తీసేస్తారు అనమాట ఆటోమేటిక్ గా. మొత్తం అన్ని ఆటోమేటిక్ గా అనమాట. మీరు ఏ ఇమోషన్ కావాలంటే ఆ ఇమోషన్ ఇంజెక్ట్ చేస్తారు, యూ కెన్ ఆర్డర్ ఇట్ ఆన్ డిమాండ్ అనమాట. కాబట్టి దానికోసమే మొత్తం అమెరికన్ గవర్నమెంట్ మొత్తం ఇలా అందరినీ బ్రెయిన్స్ ని కంట్రోల్ చేస్తుంది అని చెప్తారు కదండి. అవునండి. సో ఇంకా ఫ్యూచర్ లో ఏంటంటే, దిస్ నాట్ ఫ్యూచర్, ఇట్స్ యాక్చువల్లీ రియాలిటీ రైట్ నౌ. మాకు విక్టిమ్స్ కి వి ఆల్రెడీ నో ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అనమాట. ఓకే, మీ అందరికి ఏంటంటే ఇంకొక 10-20 ఇయర్స్ లో మీకు తెలుస్తుంది అనమాట ఇవన్నీ నిజం అని చెప్పేది మీకు తెలుస్తుంది.